టిఎస్ నీట్ 2021 స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రైవేట్ కాలేజెస్లో అంటే మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్లో ట్యూషన్ ఫీజు అయితే ఫిక్స్ చేసింది గవర్నమెంట్. ఎంబీబీఎస్ బీడిఎస్ ఈ కోర్సులకి ప్రైవేట్ కాలేజెస్లో కేటగిరీ ఏ ఫీజు ఎంత, కేటగిరీ బి ఫీజు ఎంత, కేటగిరీ సి ఫీజు ఎంత, సో ఇంతే ఆ కాలేజ్ వాళ్ళు ఛార్జ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ, సో గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకి ఆ ఛార్జ్ చేయాలి. ఇక్కడ ఇది వచ్చేసి ఫీ స్ట్రక్చర్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్, ఎంబీబీఎస్ కోర్స్ అనమాట ఇది. నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ రెండు కాలేజెస్కి ఫర్ ద బ్లాక్ పీరియడ్ ఆఫ్ 2021 to 2023. ఎస్, సో ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ కాలం అయితే సీరియల్ నెంబర్ ఇచ్చారు, సెకండ్ కాలంలో నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇచ్చారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంట, ఇందులో కేటగిరీ ఏ అయితే కనుక 60,000 ఫీజ్. సో జనరల్గా కేటగిరీ ఏ అంటే గవర్నమెంట్ ఫిలప్ చేస్తుంది కన్వీనియర్ కోటా ద్వారా. కేటగిరీ బి వచ్చేసి 14.50 lakhs. తర్వాత కేటగిరీ సి వచ్చేసి అప్ టు 2 times ఆఫ్ కేటగిరీ బి, అంటే కేటగిరీ సి వాళ్ళకి 2 times అంటే దాదాపు 29 lakhs ఛార్జ్ చేస్తారు కేటగిరీ సి కింద ఈ కాలేజీలో. దాదాపు మీరు అన్ని కాలేజెస్ ఒకసారి చెక్ చేసుకుంటే కనుక కేటగిరీ ఏ సేమ్ ఫీజు చూపిస్తుంది కేటగిరీ ఏ ఎంబీబీఎస్ కోర్స్కి. కేటగిరీ బి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చూపిస్తుంది అన్నమాట, ఇక్కడ 14.5. తర్వాత నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఓన్లీ 14, అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, 14 lakhs ఇది. సో ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక తగ్గిస్తూ వచ్చారు. లాస్ట్ వచ్చేసి మనకి టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్చరు, 11.55 lakhs, ఇది లీస్ట్ అనమాట ఇంకా కేటగిరీ బీలో. దీనికి 2 times కేటగిరీ సి ఛార్జ్ చేస్తారు. 23 కాలేజెస్ అయితే మెన్షన్ చేస్తారు ప్రైవేట్ కాలేజ్ సంబంధించి ఇక్కడ. ఇది ఎంబీబీఎస్ కోర్స్. తర్వాత బీడిఎస్ కోర్స్ చూద్దాం. ఫీ స్ట్రక్చర్ ఫర్ బీడిఎస్ కోర్స్ ఫర్ ద బ్లాక్ పీరియడ్ ఆఫ్ 2021-22, 2023. ఇందులో ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఈ కాలేజ్లో ఓన్లీ ఫిక్స్ అనమాట కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. ఇది వచ్చేసి 4,25,000 అంట. రిమైనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కేటగిరీ ఏ 45,000, కేటగిరీ బి 4.2 lakhs, కేటగిరీ సి వచ్చేసి అప్ టు 1.25 times ఆఫ్ కేటగిరీ బి ఇది. సో ఇలాగా కేటగిరీ ఏ కింద అయితే కనుక దాదాపు అన్ని కాలేజెస్కి సేమ్ ఫీజు చూపిస్తుంది, కేటగిరీ బి అయితే కనుక కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే చూపిస్తుంది అనమాట, 4.2, 4.2. ఇక్కడ మనకి 5 lakhs చూపిస్తుంది ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ అని చెప్పేసి. తర్వాత ఇది కూడా మనకు 5 lakhs చూపిస్తుంది, మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అని చెప్పేసి. రిమైనింగ్ 4.2a. తర్వాత కేటగిరీ సి వచ్చేసి 1.2 times కేటగిరీ బి సీట్లకు ఛార్జ్ చేస్తారు. సో ఇది నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంది, కేటగిరీ ఏ ఎంత, కేటగిరీ బి ఎంత, కేటగిరీ సి ఎంత తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.